దాదాపుగా ఐదు కోట్లకు పైగా జనాభా ఉన్న మన రాష్ట్రంలో రైతుల్ని కానీ మహిళల్ని కానీ పిల్లల్ని కానీ మరీ ముఖ్యంగా ఆ పేద వర్గాలలో ఉన్న ఆ ఎస్సీలు కానీ ఆ ఎస్టీలు కానీ ఆ బీసీలు కానీ ఆ మైనారిటీలు కానీ ఆ వర్గాలందరిని అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే దిశగానే ఈ ఇరవై మూడు నెలల పరిపాలన సాగిందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి రైతన్నకు కూడా తెలియజేస్తా ఉన్నాను మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మామూలుగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఒక ఆరు వందల పేజీల పుస్తకం మేనిఫెస్టో రూపకంలో పుస్తకాలు ఇవ్వడం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పుస్తకాలు చెత్తబుట్టలో పడేయడం మనం అంతా కూడా చూసాం కానీ అలా అలాంటి పరిస్థితి లేకుండా అలాంటి పరిస్థితి రాకూడదు అని ఎన్నికలప్పుడు కేవలం రెండే రెండు పేజీల మేనిఫెస్టో మాత్రమే ఇచ్చి ఇదే భగవద్గీత ఇదే ఖురాన్ ఇదే బైబిల్ దీన్ని తూచా తప్పకుండా అమలు చేసే ప్రతి అడుగు ముందుకు వేస్తామని చెప్పి ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తూచా తప్పకుండా ఈ ఇరవై మూడు నెలల కాలంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికల హామీలో చెప్పామో వాటిలో తొంభై శాతం పైగానే పూర్తి చేయ పూర్తి చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డల దేవుడు దయతో చేయగలిగామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మొత్తంగా ఈరోజు పరిస్థితి ఎలా ఉన్నాయని చెప్పి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఒక పక్క కోవిడ్తో యుద్ధం చేస్తూ ఉన్నాం మరోవైపున మనము సామాన్య జీవితం కూడా గడపాల్సిన పరిస్థితిలోనే ఉన్నాం ఎందుకనంటే మనందరికీ కూడా తెలిసిన విషయమే ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అన్న సంగతి ఈ కోవిడ్ను సమూలంగా తీసేయాలి అని అంటే అది వైర ఇది వ్యాక్సినేషన్ చేస్తేనే జరుగుతుందన్న సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే కానీ మన రా మన దేశంలో పరిస్థితి ఏమిటి వ్యాక్సినేషన్ పరిస్థితి ఏమిటి అని కూడా మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు దేశంలో నలభై ఐదేళ్ళ పై చిలుకు వాళ్ళు దాదాపుగా ఇరవై ఆరు కోట్ల మంది ఉన్నారని చెప్పి గవర్నమెంటే లెక్కలు తెలిస్తే ఒక్కొక్కరికి రెండు డోసులు చొప్పున ఇరవై ఆరు కోట్ల మంది జనాభాకి ఇవ్వాల జనాభాకి ఇవ్వాలి అని అంటే అక్షరాల యాభై రెండు కోట్ల డోసులు కావాలి అదే మాదిరిగానే నలభై ఐదేళ్ళ దిగువన పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఐదేళ్ళ దిగువ వరకు ఎంతమంది ఉన్నారని చెప్పి చూస్తే అది కూడా దాదాపుగా అరవై కోట్ల మంది జనాభా ఉన్నారు అంటే వాళ్ళకు రెండు డోసుల కింద లెక్కేస్తే అక్షరాల నూట ఇరవై కోట్ల రూపాయ నూట ఇరవై కోట్ల డోసులు కావాలి రెండే కలిపితే దేశానికి యాభై రెండు కోట్లు ప్లస్ నూట ఇరవై కోట్లు అంటే నూట డెబ్భై రెండు కోట్ల డోసులు పద్దెనిమిది సంవత్సరాల పైచులకు వారికి రెండు డోసులు ఇవ్వాలి అని అంటే అక్షరాల నూట డెబ్బై రెండు కోట్ల డోసులు అవసరమై ఉంటే ఇంతవరకు దేశంలో మన వ్యాక్సిన్ల పరిస్థితి ఎలా ఉంది అని అంటే వ్యాక్సిన్లు ఇవ్వగలిగింది కేవలం పద్దెనిమిది కోట్ల మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం